రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ యొక్క విమ్స్ను పట్టించుకున్నటువంటి నాదుడే లేడు ఈ రోజు కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రోజు పరిస్థితి అక్కడ గాని చూస్తే మొత్తం 12 ICU వార్డులు ఉన్నాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఒక్కొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 16 బెడ్లు ఉన్నాయి అదే విధంగా క్వారంటైన్ సెంటర్స్ అంటే ఐసోలేషన్ వార్డ్స్ 10 ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఒక డయాలసిస్ యూనిట్ ఉంది డయాలసిస్ సెంటర్ ఉంది ఈ యొక్క అతి తక్కువ సమయంలో ఒక సంవత్సర కాలంలో పూర్తి స్థాయి అంటే మిగతా డిపార్ట్మెంట్లు ఇంకా స్టార్ట్ కాలేదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాలేదు ఇక్కడ ఈ రోజు కరోనా వల్ల డాక్టర్స్ కొరత పారా మెడికల్ స్టాఫ్ కొరత ఉంది చాలా వేకెన్సీస్ అలాగే ఉన్నాయి వేకెన్సీస్ ని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొంతమంది డాక్టర్స్ కి గాని పారా మెడికల్ స్టాఫ్ కి గాని అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినా కూడా వారు ఈ రోజు జాయిన్ కానటువంటి పరిస్థితి కోవిడ్ దృష్ట్యా అయినప్పటికీ కూడా వీలైనంత త్వరగా ఇంచు మించుగా ఇక్కడ మొత్తం 300 చిల్లర ఖాళీలు ఉన్నాయి డాక్టర్స్ కాకుండానే పారా మెడికల్ స్టాఫ్ 300 చిల్లర 305 స్టాఫ్ ని ఇంకా భర్తీ చేయాల్సి ఉంది అది కాకుండా డాక్టర్స్ ని భర్తీ చేయాల్సి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఐసీయూ లో ఉన్నటువంటి పేషెంట్స్ తో కరోనా పేషెంట్స్ తో అదే రకంగా ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నటువంటి కరోనా పేషెంట్స్ తో 1-to-1 మాట్లాడడం జరిగింది చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు మాకు మూడు పూట్ల మంచి ఆహారం పెడుతున్నారు మాకు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎక్కడ ఏ కొరత లేదు ఎక్విప్మెంట్ కూడా ఏ కొరత లేదు ఆక్సిమీటర్స్ దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మేము చాలా సంతృప్తిగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పేషెంట్ కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎవ్వరూ కూడా నేను మాట్లాడి చాలా మందితో మాట్లాడాను ఏ ఒక్కరూ కూడా అసంతృప్తి అన్నటువంటిది వ్యక్తం చేయలేదు ఈ రోజు పరిస్థితి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ పరిస్థితికి కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారే అనడంలో ఎటువంటి సందేహం లేదు భవిష్యత్తులో కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఈ యొక్క గొప్ప వ్యవస్థని ఈ ఇన్స్టిట్యూషన్ ని స్థాపించినటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరిగింది దాన్ని అపోజిషన్ స్థానంలో ఉన్నటువంటి మేము వ్యతిరేకించాం పోరాటం చేశాం ఎప్పటికీ కూడా ఈ యొక్క విమ్స్ అన్నటువంటిది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది ఇంకా మెడికల్ కాలేజీ కడతారు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఒక తలమానికంగా ఉంటుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదు అక్కడ తిరుపతిలో స్విమ్స్ ఎలా ఉందో గుంటూరులో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేంద్ర ప్రభుత్వం ఎలా స్థాపించిందో రాష్ట్ర ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క విమ్స్ అన్నటువంటిది అదే స్టాండర్డ్స్తో ఇక్కడ ఉంటుంది నెలకొంటుంది పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ జరుగుతాయి అన్నటువంటి విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలలన్నీ కూడా నెరవేరుస్తారనని నిస్సందేహంగా చెప్పవచ్చు